రాహుల్ గాంధీ అబద్ధాలకు వారసుడిగా మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ వారసత్వ రాజకీయాలు, అవినీతి, కుంభకోణాల గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపోతుందన్నారు. రైతులకు ఉచిత కరెంట్ హామీని కర్ణాటకలో తుంగలో తొక్కారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. చాలా అసంబద్ధంగా, చాలా తీవ్రంగా, ఖండనార్హమైనటువంటి మాటలు మాట్లాడేవి కాక తెలిసో తెలియకుండా చాలా అసత్యాలు మాట్లాడేదాన్ని. కొన్ని విషయాలు రాజకీయంగా చేసిన ప్రసంగం అంతా కూడా దురుద్దేశంతో కూడింది, అక్కస్తో కూడింది. వాళ్ళ కాలంలో చేయలేనటువంటివి వాళ్ళు జరుగుతుంటారంటే చూసి వాటి ఓర్చుకునేటువంటి శక్తి కిందాపాలకు లేదంటే పైన కూడా లేదని చెప్పి ఆయన కూడా నిరూపించుకున్నారు. చాలా దారుణంగా మాట్లాడారు. ఖర్చే లక్ష కోట్లు కానటువంటి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఎంత మూర్ఖపు వాదన అది. కర్ణాటకలోనేమో మొన్నటి మొన్న అనేక హామీలు ఇచ్చి అధికారులకు వస్తే కర్ణాటకలో ఇలా కరెంట్ కోతలు ఉన్నాయి. వీరప్ప తెలంగాణలోకి వచ్చి మాటల కూతలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ పనికిరానటువంటి కూతలు అయిపోయాయి. ఇక్కడ ఆయన కుటుంబ పాలన గురించి వేదిక మీద మాట్లాడుతుంటే ఈ పక్కగా పక్కకుండా చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం కదా భారతదేశంలో. అసలు రాహుల్ గాంధీ గారు కుటుంబ పాలన గురించి మాట్లాడాలంటే హాస్యాస్పదమైన విషయం ఇంకేమంటుంది? ఈ దేశంలో 5 తరాల కుటుంబ వారసత్వం వాళ్ళది. వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఏది అతుకుతుంది, ఏది అతుకుతుంది అనేటువంటిది అసందర్భంగా మాట్లాడడం అనేటువంటిది ఇక వాళ్ళకే తెలియదు. ఇక స్కామ్ల గురించి అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దివంగతుల మీద మాట్లాడడం మాకు ఇష్టం లేదు. కానీ ఒక రాజకీయ పరిణామం దేశంలో జరిగినటువంటి అంశాన్ని ప్రజలు గుర్తు చేయడం కూడా అవసరం. మరి మీరు అక్కడ మాట్లాడినప్పుడు మేము జవాబు చెప్పకుండా ఉండలేదు. బోఫోర్స్ ఎవరి హయాంలో జరిగినటువంటిదండి? తెలంగాణ ఇవాళ 9.5 సంవత్సరాల కాలంలో వివిధ రంగాలలో సాధించినటువంటి ప్రగతికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక్కనాడైనా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే బాగుండేది. దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 ఉన్నటువంటి తెలంగాణ గురించి మీకు మాట్లాడచ్చాద కదా. ఈ దేశంలో అతి వేగంగా ఉపాధి కల్పన కల్పించినటువంటి సేవా రంగాలు కానీ, ఐటీ రంగాలు కానీ, పారిశ్రామిక రంగాలు కానీ మీ కళ్ళ కనిపేవా? మీరు పంజాబ్ ఉదాహరణగా చూపిస్తూ ఇంతకాలం సస్య విప్లవం ఇదని అదని అనేక సందర్భాల్లో, మరి అలా పంజాబ్ను తలదనేటువంటి రీతిలో తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి చెంది దేశంలో నెంబర్ 1 వరి పండించేటువంటి రాష్ట్రంగా ఇలా తెలంగాణ నిలబడింది కళ్ళ కనిపేదా? ఇవన్నీ వాస్తవాలు కదా? రుణమాఫీ గురించి మాట్లాడారా? కనీసం సమాచారం అనేది తీసుకోవాలి. రుణమాఫీ అంతా జరగలేదంటూ మాట్లాడతారు. ఇప్పటికీ రుణమాఫీ కింద 13,325 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగానికి ఈ దఫా రుణమాఫీలో. ఇటీవల ప్రారంభించినటువంటి రుణమాఫీ చెల్లింపులలో రైతాంగానికి 13,328 కోట్ల రూపాయలు 23,62,000 మంది రైతులకు చేరిపోయినాయి. ఇప్పటికే మిగిలిన కూడా పైప్ లైన్లో ఉన్నాయి. కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుందని చెప్పినాం. ఎవ్రీడే క్లియర్ అయితేనే ఉన్నాయి. అవగాహన లేదా, లేకుంటే సమాచారం లేకుండా నాయకుల నుంచి ఏది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటున్నాం. వచ్చిన 80,000 మంది జనానికి అదో పెద్ద ప్రపంచం దద్దరిల్లిపోయినట్లుగా మీరు భ్రమించుకొని చక్కని చెప్పాలి తలుచుకొని రోడ్కి వచ్చిందల్లా మాట్లాడతారంటే ప్రజలు హర్షించరు. దాన్ని చూసి ప్రజలేమి సమరపడిపోయి మీ ఓట్లు వేస్తారనేటువంటి భ్రమలో మీరు ఉండకండి. కర్ణాటకలో మీరు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఒకటి బియ్యం సరఫరా చేస్తారు. చేతులే తెలిసింది. పక్క రాష్ట్రాలకంతా లెక్కలు రాస్తున్నారు. పక్క రాష్ట్రాలకంతా దేయం చేతులు దాపుతున్నారు. బియ్యం కావాలని బియ్యం ఇయ్యలేకపోయినా బియ్యం ఇయ్యలేని పరిస్థితులలో నగదేమని ఇవ్వగలమా అనేటువంటి అదొక ఆలోచన. మీరు ఇచ్చిన గ్యారంటీలకు ఇంకో కర్ణాటక సంబంధించినటువంటి ఒక మంత్రి సాక్షాత్తు మంత్రి మాట్లాడినటువంటి మాట 5 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది కర్ణాటకలో అని మాట్లాడి
ఏం చెప్తారండి రాహుల్ గాంధీ గారు మీ గ్యారంటీ తురా దొరకలేకపోతున్నాయి ఎప్పటికప్పుడు మీ గ్యారంటీలన్నీ కూడా దొరకలేకపోతున్నాయి మీకు మీరే నిభాయించుకోలేని పరిస్థితి ఉంది అక్కడ అక్కడ ఇచ్చిన గ్యారంటీలు ఒకటి రూపు దాలుస్తలేదు రైతులంతా కూడా అలమటిస్తున్నారు అక్కడ ఈ ఉన్న గ్యారంటీలు ఇవి అవే అమలు కాదు లేదంటే దా ఈ సకదనానికి ఒక ఆయన ఇంకేదని చెప్పు వాళ్ళ పార్టీ మేనిఫెస్టో లేదు లేకుంటే వాళ్ళ కేంద్ర పార్టీ చెప్పలే వాళ్ళ రాష్ట్ర పార్టీ తీర్మానం ఏం లేదు బంగారం కూడా ఇస్తాడు ఆయన ముందరకు వచ్చి పెళ్లికి బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మికి తోడు మేము బంగారం కూడా ఇస్తామని ఇంకొక గ్యారంటీ మళ్ళీ ఏడు గ్యారంటీ ఎట్లకైనా ముందుకు వచ్చిందో తెలియదు ఏంటి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు